नमस्ते नेनु बिंदु वेलकम टू एनएच9 क्रीडा प्रपंच ఐపీఎల్ 2020 సీజన్ లో ఆసక్తికర పోరుకు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు సమాయత్తమయ్యాయి. ఐపీఎల్ ట్రోఫీ సాధనలో దిగ్గజ జట్టుగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఫైనల్లో తలబడి ఓసారి ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హోరాహోరీ పోరుకు సన్నద్ధమైంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో పరుగుల వరద పారించేందుకు ఇరు జట్లు ఎదురు చూస్తున్నాయి. భీకరమైన బ్యాటింగ్ లైనప్తో ముంబై దిగ్గజ బ్యాట్స్మెన్లను సైతం బోల్తా కొట్టించే బౌలింగ్ దళంతో వార్నర్ సేనా విజయ సాధనే లక్ష్యంగా బరిలొగ్దుగుతోంది. ఇరు జట్ల బలబలాలేంటి? గత ఐపీఎల్ మ్యాచ్లో ఈ జట్లు ఎన్నిసార్లు పోటీ పడ్డాయి? పై చేయి ఎవరిది? ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయనే ఆసక్తికర అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బ్యాట్స్మెన్లు తమ బ్యాటింగ్ శైలితో విధ్వంసం సృష్టించి అత్యధిక పరుగుల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నాయి. బౌలర్లు మాత్రం తమ చాతుర్యాన్ని ప్రదర్శించి బ్యాట్స్మెన్లు ముప్పు తిప్పలు పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఏ జట్టు అత్యధిక స్కోరును నమోదు చేస్తుందోనని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సమర్థవంతమైన జట్టుగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకుని పోటీ పడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం బ్యాటింగ్ లైనప్కు ఏమాత్రం దోఖా లేదని సీనియర్ బ్యాట్స్మెన్లతో పాటు యువకులైన ఆటగాళ్లు బ్యాటింగ్లో రాటుదేలామని చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నిరూపించారు. బౌలింగ్లోనూ చేవ ఉందని వార్నర్ సేనా గడిచిన రెండు మ్యాచ్ల్లో సాధించిన విజయాలే ప్రతీకగా నిలిచాయి. ఐపీఎల్ టోర్నమెంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్తో ఫేస్ టు ఫేస్ 14 సందర్భాల్లో పోటీ పడ్డాయి. అయితే చెరో 7 మ్యాచ్ల్లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచాయి. షార్జా స్టేడియంలో సమ ఉజ్జీల సమరం రసవత్తరంగా సాగబోతోంది. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఈశాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరణ్ పోలార్డ్, కృణాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగబోతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్, జోనీ బెయిర్స్టో, మనీష్ పాండే, కేమ్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్ పోటీ పడుతున్నారు. మ్యాచ్లో ఇరు జట్ల విజయావకాశాలను అంచనా వేసి టాస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో కానీ ఇన్నింగ్స్లో తొలుత మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేవిడ్ వార్నర్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ దిగడానికే మొగ్గు చూపుతాడు. అదే రోహిత్ శర్మ టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాడనే సూచనలు కనిపిస్తున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో బౌండరీలు బాదడానికి, సిక్సర్లతో చెల్లెగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో పరుగుల ప్రవాహం పారే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో ఓపెనింగ్ జోడీ క్రీజ్లో కుదురుకోవడమే తర్వాయి ప్రారంభ ఓవర్ నుంచే పరుగుల ప్రవాహం పారించాలనే సంకల్పంతో ఉన్నారు. మనీష్ పాండే దూకుడు స్వభావంతో మంచి పరుగులు సాధిస్తాడనడంలో సందేహమేమీ లేదు. కేమ్ విలియమ్సన్ తనదైన శైలితో బ్యాటింగ్ జిలిపిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు ఆశాజనకంగా పరుగులు పెట్టబోతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ త్వరితగతిన పెవిలియన్ బాట పట్టినప్పుడు యువ సంచలనాలు ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. తక్కువ స్కోర్కే హైదరాబాద్ జట్టు కుప్పకూలిపోతుంది అనుకున్నారు. యువ బ్యాట్స్మెన్లు దుమ్ము దులిపారు. గౌరవ ప్రధానమైన స్కోర్ను అందించారు. జట్టు విజయానికి అండగా నిలిచారు. తమ బౌలింగ్ శైలితో అద్భుతమైన ఆట తీరును కనబరిచే బౌలర్లు హైదరాబాద్ జట్టుకు వరంగా ఉన్నారని క్రికెట్ విశ్లేషకుల భావన. వార్నర్ సేనా యువతను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారు. వ్యక్తిగత ప్రతిభను ఇనుమడింపజేసుకోవడానికి ఎవరికి వారే సందర్భోచితంగా వ్యవహరించాలని వార్నర్ సూచించడంతో యువ క్రికెటర్లో ఉత్సాహం రెట్టింపైంది. రషీద్ ఖాన్ వికెట్లను పడగొట్టకపోయినా తను సంధించే బంతులతో దిగ్గజ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతున్నాడు. పరుగులు ఇవ్వకుండానే అత్యధిక డాట్ బాల్ నమోదు చేస్తున్నాడు. అబ్దుల్ సమద్, ఖలీల్ అహ్మద్, నటరాజును అద్భుతంగా రాణిస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సిద్ధార్థ్ కౌల్ను బరిలోకి దింపుతున్నారు. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమర్థవంతమైన జట్టుగా రాణిస్తోంది. ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుపై పోటీ పడి విజయం సాధించాలని వార్నర్ దృఢ సంకల్పంతో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మంచి నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే ప్రయత్నంలో వెనుకాడకూడదనే భావనతో ఉంది. 4 మ్యాచ్లు ఆడిన ముంబై 2 మ్యాచ్ల్లో గెలుపొందింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అన్ని విభాగాల్లో పై చేయి సాధించాలనే పట్టుదలతో ముంబై కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ తరఫున వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగబోతున్నారు. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని ధాటిగా ఆడి పవర్ ప్లేలో వికెట్ను కాపాడుకొని మంచిగా పరుగులు సాధించాలనే పట్టుదల
రోహిత్ శర్మలో కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరణ్ పోలార్డ్ వంటి బ్యాట్స్మెన్లు టాప్ ఆర్డర్ లో చురుకైన బ్యాటింగ్ శైలితో దుమ్ముదిరపాలనే భావంతో ఉన్నారు. దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును అమాంతంగా పరుగులు పెట్టించే ప్రయత్నంలో వికెట్లను కోల్పోకుండా చూస్తే ముంబై జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. కృణాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టి పరుగులు ఇవ్వకుండా త్వరితగతిన వికెట్లను పడగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పరుగుల ప్రవాహంలో పై చేయవర్ది బ్యాట్స్మెన్లను ఆట కట్టించడంలో బౌలర్ల ప్రదర్శన ఎలా ఉండబోతోంది? సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా? ముంబై జట్టుపై సన్ రైజర్స్ విజయ భావుట ఎగురవేస్తుందా? చూడాలి.